పాత నిబంధన గ్రంథాలు చూసినట్టే దావీదు భక్తుడు అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుంచి తొలగించకు ప్రభు అంటాడు 51వ కీర్తనలో. కానీ నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభువును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది యేసు రక్తం చేత నువ్వు శుద్ధీకరించబడినప్పుడు నీ మీదికి పరిశుద్ధాత్మ వస్తుంది, ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది, నిన్ను వదిలి పెట్టి వెళ్ళదు. నువ్వు ఆయన సహాయం అడిగినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. సహాయం కొరకు ఎక్కడికో పరుగులు తీసుకు అవసరం లేదు. ఆయన యుద్ధ నువ్వు విచారణ చేసినప్పుడు దేవుడు నీకు సమాధానము ఇస్తాడు, నీకు సహాయము చేస్తాడు. అనేకమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు, ప్రార్థనల విన్నపనలు నేను విన్నాను. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మార్గాలను తెరిచినాడు. దేవుని వాక్యం ఉంది కదా, నేనే మార్గము సత్యము జీవం. మార్గం అంటే నువ్వు అయోమయంలో ఉన్నవా, కన్ఫ్యూజన్లు ఉన్నవా, వేర్ దేర్ ఈజ్ నో వే గాడ్ విల్ మేక్ ఏ వే. నీకు ఎక్కడ మార్గం లేనప్పుడు దేవుడు ఒక మార్గాన్ని తెలియజేస్తాడు. ఎటు వెళ్ళాలో నీకు అర్థం కాని పరిస్థితుల్లో సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. ఆయనే సత్యమయ్యున్న దేవుడు. నువ్వు జీవము లేకుండా, నువ్వు అనారోగ్యాలతో అనే క్యాన్సర్తో కానీ డాక్టర్లు చెప్తారు నీ పని అయిపోయింది నువ్వు చనిపోతున్నావు అన్నప్పుడు ఆయన జీవాన్ని నీలో ఉంచుతాడు. అందుకే ఆయనే ఈజ్ ద లైఫ్, ఈజ్ ద ట్రూత్, ఈజ్ ద వే. దేవుడే మార్గము సత్యము జీవమైన దేవుడు, నిన్ను నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో నేను మీ అందరినీ కూడా దేవుని నామంలో ప్రోత్సహిస్తున్నాను. నేను మీకు మనవి కూడా చేస్తున్నాను, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అటు ఇటు వెళ్ళకండి, దేవుని దగ్గర విచారణ చేయండి. మీరు ఇది కూడా అడగండి, నేను ఎవరి వాక్యము వినాలి, ఏ చర్చికి వెళ్ళాలి, ఎక్కడ ఆరాధనలో పాల్గొనాలి, ప్రభు నాకు బయలుపరచండి. అనేకమైనటువంటి ప్రసంగాలు ఉన్నాయి ఈ లోకంలో. ఏ ప్రసంగము నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తుందో నీకు తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవుడు నిన్ను సరి అయిన మార్గంలో నిన్ను నడిపించగలడు. హల్లెలూయా. నిన్ను విశ్వాసములో నేను పరలోక రాజ్యములను చేర్చే దైవజనుడు ఎవరున్నారు, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి నిజమైన సేవా పరిచర్య చేస్తున్నారని దేవుని దగ్గర మీరు విచారణ చేయండి. విచారణ చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకొని మీరు వారి దగ్గరికి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తారు. హల్లెలూయా. నేను నడిపిస్తాను కానీ ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు నా సొంత ఆలోచనతో నేను చెప్తే నేను పరలోకం తీసుకెళ్తానా? నేను పరలోకం నేను మిమ్మల్ని తీసుకెళ్ళను. కానీ దేవుడు తన వాక్యము ఏదైతే బయలుపరుస్తున్నాడో, తన ప్రజలకు ఏదైతే క్షేమకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, పరలోక రాజ్యంలో ప్రవేశింపచేసే వాగ్దానములు ఏవైతున్నదో, వాక్యం ఏదైతున్నదో, అది నేను దేవుని యుద్ధ నుంచి పొందుకొని దేవుని ప్రజలకు బోధించినప్పుడు, దేవుని ప్రజలు ఆ యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు, ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు దేవుని రాజ్యంలోనికి చేర్చబడతారు. నేను ఇక్కడ ఉండి ఏదో నా సొంత ఆలోచనలు తెలివి నేనేదో చూపిస్తే కాదు, నా సొంత మాటలను చెప్తే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. కాబట్టి దేవుని యొద్ద విచారణ చేయండి. ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేయాలి. దేవుడు మీకు మీరు నడవవలసిన మార్గమును మీకు బోధిస్తాడంట, నడిపిస్తాడంట, ఆయన ఉపదేశిస్తానని సెలవిస్తున్నాడు. ఉదయకాల సమయంలో మనమందరము మన జీవితంలో, మన కుటుంబంలో, మన యొక్క ప్రయాణంలో, ఉద్యోగంలో, ఏ స్థలమందు కానీ, ఏ విషయంలో కానీ, ఏ ఒక్క ఒడదొడుకులకు కన్ఫ్యూజన్ డిసిజన్ తీసుకోకుండా దేవుని యొద్ద విచారణ చేద్దాం.